శ్రీలంక రాజధాని కొలంబోలో పలు క్రైస్తవ చర్చిలపై ఉగ్రవాదుల మానవ బాంబు దాడులకు పాల్పడిన వందలారు మంది ప్రాణాలు బలి తీసుకున్న సంఘటనకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువత క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో క్యాండిల్స్ తో పట్టణంలో నిరసన ర్యాలీ చేశారు. గడియార స్తంభం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో చీరాల పరిసర ప్రాంత నలుమూలల నుండి క్రైస్తవులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పలువురు క్రైస్తవులు మాట్లాడుతూ క్రైస్తవ దేవాలయాలపై దాడులకు పాల్పడిన 300 మందికి పైగా క్రైస్తవులు మృతికి కారకులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, క్రైస్తవ దేవాలయాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు యావత్ ప్రపంచ ప్రజలను కంటతడి పెట్టించిందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఓదార్పు ఇవ్వాలని కోరారు. గాయపడ్డ శతగాతులను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో రెవరెండ్ జోసెఫ్ కేరీ, విజయరాజ్ కుమార్, రత్నశేఖర్, డాక్టర్ ఇస్తల్ల బాబురావు, డాక్టర్ వరికుటి అమృతపాణి, పైడి రాజేష్, మార్పు గ్రేగరీ, సుధీర్, బొనిగల ప్రకాష్, పిడతల శివాజీ, డేటా దివాకర్, డానీ బుజ్జిబాబు పాల్గొన్నారు. ఆదివారం నాడు ఈస్టర్ పండుగ రోజు 11 గంటల సమయంలో మానవ బాంబులు పరిశుద్ధ దేవాలయాల్లో పేలిపోయాయి. వందలాది మంది చిన్నారులు, యవనస్తులు దేవాలయంలో ఉన్నవారు ఉన్నట్టుగానే తుది శ్వాస విడిచి వారి శరీరాలు చిత్రమైపోయాయి. ఆ మరణ భాండ 8 స్థలాల్లో ఒకే సమయంలో బాంబులు పేలడం మానవ జాతి చరిత్రకే అపకీర్తి. ఎక్కడైతే శరీరాలు రూపాంతరం చెందుతాయో, హృదయాలు మార్పు చెందుతాయో, ఆ యేసుప్రభువారి సాన్నిధ్యంలో సాతానుడు అపవాది భయంకరమైన మరణకాండ చేసి ప్రపంచ చరిత్రలోనే 300 ఒకేసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. శ్రీలంకలో జరిగిన ఈ మరణకాండ ప్రపంచ హృదయాలన్నింటినీ కదిలించేసింది. ఒకేసారి 300 చనిపోవటము హేయమైన కార్యము. ఈ దమనకాండను ఖండిస్తూ దీని పట్ల ప్రపంచ దేశంలోని నాయకులు, అధికారులందరూ కూడా స్పందించి మరొకసారి ఏ దేశంలో కూడా ఎక్కడ జరగకుండా చూడాలని. వాటిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నప్పుడు కూడా ఈ ఉగ్రవాది తీవ్రవాదులకి మరి దేవుని యొక్క మరి వారు మరి వారే తగిన శిక్ష వారు విధించడానికి మరి ఈ శాంతియుత ర్యాలీ ద్వారా అనేకమైన చిన్న బిడ్డలు, అనేకులు రోమన్ కెథలిక్ సంఘంలో అనేకులు ముద్దలుగా పడి ఉన్నారు. ప్రతి వాణి క్రైస్తవ హృదయమే కాకుండా మానవాళి సమాజంలో అందరి హృదయం కూడా ఎంతగానో విలపిస్తున్న ఈ తరుణంలో మరి ఈ యొక్క దాడి, ఇంత ఎప్పుడూ లేని ఈ యొక్క దాడిని మేము ఖండిస్తూ, ప్రత్యేకించి క్రైస్తవులమే కాకుండా ప్రతి వారు కూడా సమాజంలో అందరం కలిసి ఐక్యత కలిగి ఉండాలి. ప్రాణహాని చేయుట చాలా మరి దేవునికి విరోధము. ప్రతి వారి ప్రాణాన్ని రక్షించే వారుగా ఉండాలి, కానీ ప్రాణాన్ని భక్షించే వారిగా ఉండకూడదు. ఈ తీవ్రవాదులకి ఒకటే, మరి దేవుని యొక్క శిక్షకు గురి కాకుండా మీరు ఈ యొక్క నిరసనకి సాదృశ్యంగా మేమందరం కూడా తృవత్ ర్యాలీ ద్వారా మేము తెలియపరుస్తూ, మరి ప్రతి క్రైస్తవ జీవితంలో అందరము మారు మనసు కలిగి మరి దేవునికి మహింకరంగా ఉండాలి. పురుత్థాన శక్తిని పొందగలిగిన వారు ఆ శక్తిని ఆశ్రయించి ప్రతి వారిని కూడా మరి దేవునికి మహింకరంగా. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 బైపీసీలో 2, మొత్తం 19 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 బైపీసీలో 1, మొత్తం 15 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బి.